కొత్తగా పుట్టిన రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది, ఇంకా మనకి వనరులు లేవు అని. అవును, మరి నిజంగా వనరులు లేని రాష్ట్రంలో ఖర్చులు తగ్గించుకోవాలి కదండి, ఉన్నదాన్ని మినిమమైజ్ చేసుకోవాలి కదా. ఈయన చూస్తుంటే ఈయన లగ్జరీస్కి, ఈయన పొలిటికల్ లగ్జరీస్కి, పొలిటికల్ అవసరాలకి కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లా కావట్లా. అలా కాకుండా ఖర్చులు అనవసరమైన పోస్టింగ్ లేకుండా లిమిట్ చేసుకుని ఉండేటట్లయితే ఇంకా కొన్ని చేసే అప్పులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇందాక మీరు అన్నారు వనరులు అని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏ రాష్ట్రానికి లేవు. మనకున్నటువంటి ఫోర్ట్లు చూసుకోండి, ఫోర్ట్లు మనకి అంటే ఎగుమతి దిగుమతులకి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం అండి. ఏమండి మ్యాక్సిమం బిజినెస్ చేసుకోవచ్చు వ్యాపారపరంగా, ఇతర దేశాల నుంచి వ్యాపారపరంగా ఎగుమతులు దిగుమతులకి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం. ఏమండి ఖనిజ సంపద ఉంది, అపారమైన ఖనిజ సంపద ఉంది, వీటిని కరెక్ట్గా ఉపయోగించుకుంటే అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అనేక కొన్ని వేలాది ఎకరాలు ఉన్నాయి, వీటిని మంచి ఇండస్ట్రియలిస్టులకి ప్రభుత్వ ధరకు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి మంచి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఉంది. రాయలసీమలో కానివ్వండి, అలాగే ఉత్తరాంధ్రలో కానివ్వండి, చాలా భూములు ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ను స్థాపించే అవకాశం ఉంది. ఏ రకంగా ఇండస్ట్రీస్ను స్థాపించే అవకాశాలు కూడా ఉన్న ప్రాంతాల్లో కూడా అట్లా ప్రోత్సహించకుండా కేవలం అప్పుల మీదే ఆధారపడి ఈ రాష్ట్రాన్ని ఎన్నాళ్ళు నడుపుతారండి, అసలు ఎన్నాళ్ళు నడపగలరు అసలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా అది ప్రాబ్లమేటిక్గా, మరి అప్పు తీసుకొచ్చిన ఎత్తి మీద పెట్టేస్తే ఒక కుటుంబ యజమానికి, ఆ యజమాని మారినప్పుడు ఇదే భారం భారం అవుతుంది కదా కుటుంబానికి, అప్పులే భారం అవుతాయి కదండి. మరి రోజు నెల నెల వడ్డీలు కట్టాలి కదా. అవును, నెల నెల వడ్డీలు కట్టే పరిస్థితిలో వచ్చే ఇంచుమించు లక్ష ఎనభై వేల కోట్లు 190,000 కోట్లు ఆదాయం మనకి. ఈరోజు కనీసం వడ్డీలు వదిలేయండి, కనీసం నెల నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి. జ్యుడిషియల్ ఆఫీసర్స్ కంటే మేజిస్ట్రేట్స్కి, జడ్జెస్కి కూడా, హైకోర్టు జడ్జెస్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా జీతాలు ఇవ్వలేకపోతే ఇంకా అసలు ఈ సిస్టమ్ ఎలా నడుస్తుందని, వ్యవస్థ ఎలా నడుస్తుంది అసలు. అంత దారుణమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఊబిలో ఇరుక్కుపోయాం మనం, ఈ రాష్ట్రం ఎక్కడికో ఊబిలో ఇరుక్కుపోయిందని పరిస్థితి ఈరోజు పరిస్థితి.